కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్త ఉత్తిష్ట నర శాదూల కర్తూయం ఇది వాల్మీకి శ్రీమద్ రామాయణంలో రాసినటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని వినగానే ఎవరైనా వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్న మొదటి శ్లోకం అనేస్తారు కానీ రమ్య జామాతృముని వెంకటేశ్వర సుప్రభాతాన్ని వ్రాసినటువంటి మహానుభావుడు తన సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా దేన్ని ఉంచితే ఆ సుప్రభాతం శాశ్వత కాలం ఉంటుందా అని బాగా ఆలోచించి వాల్మీకి మహర్షి రాసిన శ్రీమద్ రామాయణంలోని ఈ శ్లోకాన్ని తన సుప్రభాతంలోని మొదటి శ్లోకంగా ఉంచుకున్నాడు కాబట్టే సుప్రభాతం అలా లోకం నిండుగా వ్యాప్తి జరుగుతోంది అన్ని యుగాల్లో కౌసల్యాసుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఇక్కడ చిత్రం విశ్వామిత్రుడు రామ లక్ష్మణుని ఇద్దరినీ కూడా సూర్యుడు రాబోతున్నాడయ నిద్ర లేవండి అని లేపుతున్నాడు పిల్లల్ని నిద్ర లేపవలసినటువంటి సమయం ఏది అనేది ఇతిహాసాలు పురాణాలు మనకి ప్రమాణంగా తెలియచేసేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది సూర్యుడు రావడానికి ముందే మీరు ఇరువురు నిద్ర లేవవలసిందని విశ్వామిత్రుడు లేపుతున్నాడు అంటే ఎందుకని లేవాలి అనేది మనమర్థం చేసుకోవాలి లేవవలసిన కాలం అది అని అందరూ అర్థం చేసుకోవాలి పైగా మరో విశేషం కూడా ఉంది సంతానం మనందరికీ కలిగారు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి సూర్య ఉదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే నాలుగున్నర ఐదు మధ్యలో పిల్లలు వాళ్ళంతట వాళ్ళు లేచి చక్కగా ఆడుకోవడం మొదలు పెడతారు ఎందుకని నిద్ర లేవవలసిన కాలం ఇదిరా అని మనకి సూచిస్తారు వాళ్ళు ఎంత గొప్ప మాట కానీ తొమ్మిది గంటలకి నిద్ర లేవడం అలవాటైనటువంటి తల్లి మాత్రం వాడిని గట్టిగా జూ పడుకో పడుకో ఇంకా తెల్లారలా అని చెప్పి ఈవిడ ఈవిడికి ఉన్నటువంటి ఈ పాడల వాటిని వాడికి నేర్పుతుంది ఆలోచించి చూడండి సూర్యుడు కిరణం అని పంపిస్తాడు ఎంత గొప్ప మాట చూడండి ప్రబోధ కిరణం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది అంటే ఈ సమయంలో నిద్రలేవరా నేను ఇంకా ఉదయించడానికి పూర్వం అమోఘమైన బుద్ధి వికసించేందుకు కావలసిన కిరణాలని లోకమంతా అలా వెదజల్లుతూ వచ్చేస్తున్నాను ఇప్పుడు నువ్వు నిన్నటి రోజు ఉదయకాలం నుండి రాత్రి వరకు పడ్డటువంటి ఏ బాధ మానసిక వ్యధ ఆందోళన ఇంకా అనారోగ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా రాత్రి నిద్రపోయినటువంటి కారణంగా తొలగి కాస్త ప్రశాంతంగా నువ్వు నిద్రపోయావు ఈ రోజున నువ్వు నిద్రలేచినప్పుడు నీకు కొత్తదైనటువంటి తెలివితేటల్ని ఇచ్చే కిరణాలను నేను పంపిస్తున్నాను నిన్నటి రోజున ఏ సమస్యకి పరిష్కారం దొరక్క నువ్వు ఇబ్బంది పడ్డావో దానికి నేను పరిష్కారాన్ని చెప్పే కిరణ ప్రసారాన్ని నీ బుద్ధిలోనికి ఏర్పాటు చేస్తున్నాననే సూర్యుడు తన కిరణాలని పంపించే అమోఘమైన కాలం నాలుగున్నర ఐదు తెల్లవారుజామున అంచేతనే ఆలోచించండి రాత్రి వరకు ఆలోచించినటువంటి మనం నిన్న పొద్దున నుంచి ఓ సమస్యకి పరిష్కారం దొరక్కపోతే తెల్లవారుజామున అలా ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే టక్కున ఆలోచన కలిగి బాగుందిగా ఈ ఆలోచన అనిపిస్తుంది ఆ ఆలోచన మన బుద్ధికి తట్టింది కాదు పరమేశ్వరుడైన సూర్యుడు ఇచ్చింది పరమేశ్వరుడు సూర్యుడేమిటి సూర్యునిలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి సర్వదేవతల ఆలోచనని తనదిగా చేసుకుని సూర్యుడు ఆ కిరణాల ద్వారా అందిస్తాడు మనం మన పిల్లలకి ఇది రుచికరమైన ఆహారం ఇది అందంగా ఉండే చక్కనైనటువంటి ఈ వేషం ఇవి మంచి పాదరక్షలు అని ఇలాంటి వస్తువులనే మనం కొనిస్తూ ఉంటాం తప్ప ఈ వస్తువులన్నీ ఏ బుద్ధి అనేది సక్రమంగా లేకపోతే నిష్ప్రయోజకమో వ్యర్థమో అలాంటి బుద్ధి ఆ సూర్యుని ద్వారా వచ్చేటటువంటి తెల్లవారుజామున మాత్రం వాళ్ళు లేపడానికి ఇష్టపడవు ఒక్క క్షణం గుండె మీద చేయి వేసుకుని మాట్లాడుకుందాం తెల్లవారుజామున వాడు లేవాలి అనేసరికి అబ్బో వెరి నాగన్న రాత్రి అంతా తక్కువ నిద్రపోయి ఉంటాడు కాబట్టి వాడిని లేపద్దని లేపం అది సరికాదు సూర్యుడు ప్రబోధ కిరణాన్ని స్వయంగా ఇస్తూ అమోఘమైన తెలివితేటలని పెంపొందించేందుకు కావలసిన కిరణ ప్రసారాన్ని చేసేటటువంటి సమయంలో వాళ్ళని నిద్ర లేపి కాని ఉంచినట్లయితే కేవలం ఆ కిరణాలు అలా ప్రసరిస్తూ ఉంటే చాలు వాళ్ళకి కొత్త కొత్తమైనటువంటి ఆలోచనలు వస్తాయి అందుకోసమే వేదాన్ని అలా చెప్పుకునేటటువంటి పిల్లలందరూ కూడా తెల్లవారుజామునే లేచి చక్కటి పిచ్చుకల్లా స్నానాలన్నింటినీ వెంటనే ముగించేసి విభూతి పుండ్రాలని ధరించి గురువుగారి దగ్గరికి వెళ్ళి మంచి చలికాలమైనట్టయితే ఆ శాలుల్ని కప్పుకొని గువ్వ పెట్టల్లోలా కూర్చుని గురువుగారు చెప్పేటటువంటి ప్రతి మంత్రాన్ని కూడా రెండు మార్లు చదువుతూ ముచ్చటగా మనకు కనిపిస్తారు ఇది నిజం కాబట్టి ఎనభై రెండు పన్నాల ఆ వేదం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడి మంత్రాన్ని మొదలు వాళ్ళకు అందించినా చిట్ట చివరి వరకు అక్షరం తప్పు లేకుండా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా వాళ్ళు చెప్తున్నారు మూడు నిమిషాల పాటని పాడడానికి ముప్పై ఆరు సార్లు చూసుకునేటటువంటి మనకి వేద అధ్యయనం చేసి వేదాన్ని చూడకుండా చెప్పేటటువంటి వేద పండితుల యొక్క గొప్పదనాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు అసూయ లేకుండా పరిశీలించి చూస్తే అంతటి శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది అంటే సూర్య ఉదయకాలానికి పూర్వమే లేచి కిరణాలని బుద్ధి నిండా నింపుకుని అమోఘంగా ధారణ శక్తిని పెంపొందించుకున్నారు కాబట్టే ఇది యథార్థం అంచేత పిల్లల్ని నిద్ర లేపవలసిన సమయం సూర్యుడు ఉదయించాక కాదు సూర్య ఉదయానికి పూర్వమే వాడు లేవాలి మరింకొక్కటి కూడా రోజున మనకి మనమే ఒకసారి యథార్థంగా మన మీద మనమే అనుభవాన్ని చేసుకుని పరిశీలించి చూస్తే తెలుస్తుంది సూర్య ఉదయకాలానికి ముందే లేచి స్నానాన్ని అది చేసి చక్కగా దైవం ముందు కూర్చున్నట్టయితే ఆ రోజు రోజంతా ఎంత ఉత్సాహంగా ఆనందంగా మంచి శక్తితో ఉంటామో అదే సూర్యోదయం అయిపోయిన తర్వాత బద్ధకంగా నిద్రలేస్తే ఎంత అదో తీరైనటువంటి ఆలోచనతో మన శరీరాన్ని అలా ఆయా ఏదో చెప్పలేనటువంటి బాధతో ఏడ్చుకుంటూ పోతామో మనకు అర్థమవుతుంది మరో విశేషం కూడా ఉంది మనం కాదు నిజానికి నిద్ర లేపేటటువంటి కోడి చూడండి తెల్లవారుజామునే అరుస్తుంది ఇది నిద్రలేచే సమయం దాని పక్షులన్నీ కూడా కిచ్చకిచ్చలాడుతూ దీన్ని నిద్రలేచే సమయంరా లేవండిరా మేము లోకంలో అన్నిటికంటే అసమ పక్షులని చెప్పబడుతూ ఉండేటటువంటి జాతికి చెందిన వాళ్ళం లోకంలో ఎవరైనా తక్కువగా ఉండి తక్కువగా చూడబడవలసినటువంటి పరిస్థితిలో వాడిని ఓరి పక్షి అని తిడతాం వాడు తక్కువ ప్రాణి అని కానీ ఆ పక్షి జామున లేస్తోందే దానికంటే ఆలస్యంగా లేస్తే మనం నిజంగా వాళ్ళని పక్షి అని తిట్టగలిగినటువంటి అధికారం ఉన్నవాళ్ళమైనా ఆలోచించి చూడండి పక్షులన్నీ తెల్లవారుజామునే కిచకిచలాడుతూ లేస్తాయి పాము లేస్తుంది ఇతరమైనటువంటి సరీసృపాలన్నీ లేస్తాయి కలుగుల్లో ఉండేటటువంటి ఎలుకలు అలాగే పాములు జలచరాలు వనచరాలు ఆకాశంలో తిరిగేటటువంటి పక్షులు ఇంకా మిగిలినటువంటి అన్ని విధాలైన నడక కలిగినవి లేవడమే కాక వృక్షాలు కూడా చక్కగా అలా మెల్లగా ఆకుల్ని విచ్చుతూ పుష్పాలని అలా వెచ్చుకునేలా చేస్తూ అంతేకాక ఫలాల్లోకి అమోఘమైనటువంటి ఓషధీ శక్తిని పెట్టి ఫలాన్ని వృద్ధి చేస్తూ తెల్లవారుజామిన ఇవన్నీ చేయడానికి కారణం సూర్యభగవాన్ యొక్క కిరణ ప్రసారం మాత్రమే ఒక్కసారి అరటి చెట్టుని మనం కానీ చూసినట్టయితే తెల్లవారుజామున కనిపించేటటువంటి అరటియాకు వెచ్చుకుంటున్నటువంటిది పరిశీలించి చూస్తే అలాగే మందార పుష్పాన్ని కానీ విచ్చుకునేటటువంటి దాన్ని చూస్తే సూర్యుని యొక్క కిరణ ప్రసారం ఎంత అమోఘంగా దాన్ని మెలమెల్లగా మెలమెల్లగా వృద్ధి చేస్తూ ఉంటుందనేది అతి స్పష్టంగా మనకి అర్థమవుతుంది అందుకని యథార్థంగా పిల్లల్ని బుద్ధిమంతులుగా చెయ్యాలి బద్ధకం లేని వాళ్ళుగా చెయ్యాలి వెంటనే చెప్పగానే గ్రహించగలిగిన శక్తివంతులుగా చెయ్యాలి వాళ్ళు మంచి ఉత్సాహంతో ప్రతి దాంట్లోనూ చురుకుగా ఉండేలా చెయ్యాలి అని అన్నట్లయితే వాళ్ళని తెల్లవారుజామునే నిద్రలేపాలి తెల్లవారుజామునే నిద్ర లేపాలి అనే చోట చిన్న మాట ఆలోచించుకోవాలి వాళ్ళని నిద్ర లేపాలి అంటే మనం అంతకు ముందే నిద్రలేచి స్నానం చేసి సుఖంగా శుభ్రంగా వాళ్ళకి కనిపించాలి తప్ప వాళ్ళతో పాటు కూడా మనం అశుభ్రంగానే ఉండి నిద్ర లేచినట్టయితే నువ్వు నిద్రపో నేను నిద్రపోని ఇద్దరూ కలిసి నిద్రపోయినట్టయితే సూర్యకిరణ ప్రసారానికి నోచుకున్న వాళ్ళం కాము కాబట్టి వాళ్ళని నిద్ర లేపాలి అంటే పదిహేను రోజుల నుంచి ముందే మనం ఆ విధంగా స్నానాన్ని చేసి ఇది మంచి కాలం రాని వాడికి అర్థమయ్యేలా చేసి మా ఇంట్లో అందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేస్తారనే ఒక అలవాటుని ఏర్పాటు చేస్తే చక్కగా పిల్లలు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు ఉత్సాహంతో ఉంటారు బద్ధకం లేని వాళ్ళు అవుతారు దూరదృష్టి కలిగిన వాళ్ళు అవుతారు ప్రయత్నిద్దాం చేసి కష్టమేం కాదు కదా స్వస్తి